లూకా సువార్త 9వ అధ్యాయం. ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి, సమస్తమైన దయ్యముల మీద శక్తిని, అధికారమును, రోగములు స్వస్థపరచు వరమును వారు అనుగ్రహించి, దేవుని రాజ్యమును ప్రకటించుటకును, రోగులను స్వస్థపరచుటకును వారి నంబెను. మరియు ఆయన మీరు ప్రయాణము కొరకు చేతికర్రనైనను, చాలెనైనను, రొట్టెనైనను, వెండినైనను, మరిదేనినైనను తీసుకుని పోవద్దు. 2 అంగీలు ఉంచుకొనవద్దు. మీరు ఏ ఇంట ప్రవేశించురో ఆ ఇంటనే బస చేసి అక్కడి నుండి బయలుదేరుడి. మిమ్మును ఎవరు చేర్చుకొనరో ఆ పట్టణములో నుండి బయలుదేరినప్పుడు వారి మీద సాక్ష్యముగా ఉండుటకు మీ పాదధూళి దులిపివేయుడని వారితో చెప్పాను. వారు బయలుదేరి అంతటను సువార్త ప్రకటించుచు, రోగులను స్వస్థపరచుచు గ్రామములో సంచారము చేసిరి. చతుర్థాధిపతి అయిన హేరోదు జరిగిన కార్యములన్నిటినీ గూర్చి విని ఎటు తోచకయుండెను. ఇలయనగా కొందరు యోహాను మృతులలో నుండి లేచననియు, కొందరు ఏలియా కనబడిననియు, కొందరు పూర్వకాలపు ప్రవక్త యొక్కడు లేచననియు చెప్పుకొనుచుండిరి. అప్పుడు హేరోదు, నేను యోహానును తలగొట్టించి తిని గదా, ఎవని గూర్చి ఇట్టి సంగతులు వినుచున్నానో, అతడెవడో అని చెప్పి ఆయనను చూడగోరెను. అపోస్తలులు తిరిగి వచ్చి తాము చేసినవన్నీ ఆయనకు తెలియజేయగా ఆయన వారిని వెంటబెట్టుకుని బెత్సయిదా అను ఊరికి ఏకాంతముగా వెళ్లెను. జనసమూహములు అది తెలుసుకుని ఆయనను వెంబడింపగా ఆయన వారిని చేర్చుకుని దేవుని రాజ్యమును గూర్చి వారితో మాటలాడుచు స్వస్థత కావలసిన వారిని స్వస్థపరిచెను. ప్రొద్దుగ్రుంక నారంభించినప్పుడు 12 శిష్యులు వచ్చి, మనమీ అరణ్యములో ఉన్నాము గనక చుట్టుపట్లనున్న గ్రామములకును పల్లెలకును వెళ్లి బస చేసుకుని ఆహారము సంపాదించుకున్నట్లు జనసమూహమును పంపివేయమని ఆయనతో చెప్పిరి. ఆయన, మీరే వారికి భోజనం పెట్టుడని వారితో చెప్పగా, వారు మన యొద్ద 5 రొట్టెలను 2 చేపలను తప్ప మరేమీ లేదు, మేము వెళ్లి ఈ ప్రజల అందరి కొరకు భోజన పదార్థములు కొని తెత్తుమా అని చెప్పిరి. వచ్చిన వారు ఇంచుమించు 5000 మంది పురుషులు. ఆయన వారిని 80 మంది చొప్పున పంక్తులు తీర్చి కూర్చుండు పెట్టుడని తన శిష్యులతో చెప్పగా వారు అలాగు చేసి అందరినీ కూర్చుండబెట్టిరి. అంతటా ఆయన 5 రొట్టెలను 2 చేపలను ఎత్తికొని ఆకాశము వైపు కన్నులెత్తి వాటిని ఆశీర్వదించి విరిచి జనసమూహమునకు వడ్డించుటకై శిష్యులకిచ్చెను. వారందరూ తిని తృప్తి పొందిన తరువాత మిగిలిన 3 ముక్కలు 12 గంపెళ్ళు ఎత్తిరి. ఒకప్పుడు ఆయన ఒంటరిగా ప్రార్థన చేయుచుండగా ఆయన శిష్యులు ఆయన యొద్ద ఉండిరి. నేనెవడనని జనసమూహములు చెప్పుకొనుచున్నారని ఆయన వారిని అడగగా, వారు బాప్తిసమిచ్చు యోహాననియు, కొందరు ఏలియావని అనియు, కొందరు పూర్వకాలపు ప్రవక్త యొక్కడు లేచననియు చెప్పుకొనుచున్నారనిరి. అందుకు ఆయన, మీరైతే నేనెవడనని చెప్పుకొనుచున్నారని వారిని అడగగా, పేతురు, నీవు దేవిని క్రీస్తు అనెను, ఆయన ఇది ఎవనితోనూ చెప్పవద్దని వారికి ఖండితముగా ఆజ్ఞాపించెను. మనుష్యకుమారుడు బహుశ్రమలు పొంది పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను, శాస్త్రుల చేతను విసర్జింపబడి చంపబడి 3వ దినమున లేచుట అగత్యమని చెప్పెను. మరియు ఆయన అందరితో ఇట్లనెను, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకుని ప్రతిదినము తన శిలువను ఎత్తుకుని నన్ను వెంబడింపవలెను. తన ప్రాణమును రక్షించుకొన గోరువాడు దానిని పోగొట్టుకొనును. నా నిమిత్తమై తన ప్రాణమును పోగొట్టుకొనువాడు దానిని రక్షించుకొనును. ఒకడు లోకమంతయు సంపాదించి తన్ను తాను పోగొట్టుకొనిన ఎడల లేక నష్టపరుచుకొనిన ఎడల వానికేమి ప్రయోజనము? నన్ను గూర్చియు నా మాటలను గూర్చియు సిగ్గుపడువాడెవడో వాని గూర్చి మనుష్యకుమారుడు తనకును తన తండ్రికిని పరిశుద్ధ దూతలకును కలిగియున్న మహిమతో వచ్చునప్పుడు సిగ్గుపడును. అక్కడ నిలిచి ఉన్నవారిలో కొందరు దేవుని రాజ్యమును చూచు వరకు మరణము రుచి చూడరని నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాననెను.
ఈ మాటలు చెప్పినది మొదలుకొని రమారమి 8 దినములైన తరువాత ఆయన పేతురును యోహానును యాకోబును వెంటబెట్టుకుని ప్రార్థన చేయుటకు ఒక కొండ ఎక్కాను. ఆయన ప్రార్థించుచుండగా ఆయన ముఖరూపము మారెను. ఆయన వస్త్రములు తెల్లనివై దగదగ మెరిసెను. మరియు ఇద్దరు పురుషులు ఆయనతో మాట్లాడుచుండిరి. వారు మోషే ఏలియా అనువారు. వారు మహిమతో అగపడి ఆయన యెరూషలేములో నెరవేర్చబో నిర్గమమును గూర్చి మాట్లాడుచుండిరి. పేతురును అతనితో కూడా ఉన్న వారందరూ నిద్రమత్తుగా ఉండిరి. వారు మేల్కొనినప్పుడు ఆయన మహిమను ఆయనతో కూడా నిలిచున్న ఇద్దరు పురుషులను చూచిరి. ఆ ఇద్దరు పురుషులు ఆయన యుద్ధ నుండి వెళ్లిపోవుచుండగా పేతురు యేసుతో, ఏలినవాడా, మనమిక్కడ ఉండుట మంచిది. నీకు ఒకటియు, మోషేకు ఒకటియు, ఏలియాకు ఒకటియు, 3 పర్ణశాలలు మేము కట్టుదుమని తాము చెప్పినది తానెరగకయే చెప్పెను. అతడి ఇలాగు మాట్లాడుచుండగా మేఘమొకటి వచ్చి వారిని కమ్మెను. వారు ఆ మేఘములో ప్రవేశించినప్పుడు శిష్యులు భయపడిరి. మరియు ఈయన నీ నేర్పర్చుకొనిన నా కుమారుడు, ఈయన మాట వినుడని ఒక శబ్దము ఆ మేఘములలో నుండి పుట్టెను. ఆ శబ్దము వచ్చిన తరువాత యేసు మాత్రమే అగుపడెను. తాము చూసిన వాటిలోను ఒకటియు ఆ దినములలో ఎవనికి తెలియజేయక వారు ఊరకుండిరి. మరునాడు వారు కొండ దిగి వచ్చినప్పుడు బహుజన సమూహము ఆయనకు ఎదురుగా వచ్చెను. ఇదిగో ఆ జనసమూహములో ఒకడు, బోధకుడా, నా కుమారుని కటాక్షించుమని నిన్ను వేడుకొనుచున్నాను, వాడు నాకొక్కడే కుమారుడు. ఇదిగో ఒక దయ్యము వాని పట్టును, పట్టినప్పుడు వాడు అకస్మాత్తుగా కేకలు వేయును, నురుగుకారునట్లు అది వానిని విలవిలలాడించును, విలవిలలాడించుచు గాయపరచుచు వానిని వదిలి వదలకుండును. దానిని వెళ్లగొట్టుడని నీ శిష్యులను నీ వేడుకొంటిని గాని వారి చేత కాలేదని మొర్రపెట్టుకొనెను. అందుకు యేసు, విశ్వాసము లేని మూర్ఖతరము వారలారా, నేనెంతకాలము మీతో కూడా ఉండి మిమ్మను సహింతును? నీ కుమారుని ఇక్కడికి తీసుకుని రమ్మని చెప్పాను. వాడు వచ్చుచుండగా ఆ దయ్యము వానిని పడద్రోసి విలవిలలాడించెను. యేసు ఆ అపవిత్రాత్మను గద్దించి బాలుని స్వస్థపరిచి వాని తండ్రికి అప్పగించెను. గనక అందరూ దేవుని మహాత్మ్యమును చూచి ఆశ్చర్యపడిరి. ఆయన చేసిన కార్యములన్నిటిని చూచి అందరూ ఆశ్చర్యపడుచుండగా ఆయన ఈ మాటలు, మీ చెవులలో నాటనీయుడి, మనుష్య కుమారుడు మనుషుల చేతికి అప్పగింపబడబోవుచున్నాడని తన శిష్యులతో చెప్పెను. అయితే వారా మాట గ్రహింపకుండునట్లు అది వారికి మరుగు చేయబడెను. గనక వారు దానిని తెలుసుకొనలేదు. మరియు ఆ మాటను గూర్చి వారు ఆయనను అడిగ విరచిరి. తమలో ఎవడు గొప్పవాడో అని వారిలో తర్కము పుట్టగా యేసు వారి హృదయ ఆలోచన ఎరిగి ఒక చిన్న బిడ్డను తీసుకుని తన యుద్ధ నిలవబెట్టి, ఈ చిన్న బిడ్డను నా పేరట చేర్చుకొనివాడు నన్ను చేర్చుకొనును, నన్ను చేర్చుకొనివాడు నన్ను పంపిన వాణిని చేర్చుకొనును. మీ అందరిలో ఎవడు అత్యల్పుడయ్యుండునో వాడే గొప్పవాడని వారితో చెప్పాను. యోహాను, ఏలినవాడా, ఎవడో ఒకడు నీ పేరట దయ్యములను వెళ్లగొట్టగా మేము చూచితిమి, వాడు మనలను వెంబడించువాడు కాడు గనక వానిని ఆటంకపరచితిమని చెప్పెను. అందుకు యేసు, మీరు వానిని ఆటంకపరచుకుడి, మీకు విరోధి కానివాడు మీ పక్షమునున్నవాడే అని అతనితో చెప్పాను. ఆయన పరమునకు చేర్చుకొనబడు దినములు పరిపూర్ణమగుచున్నప్పుడు ఆయన యెరూషలేమునకు వెళ్ళుటకు మనస్సు స్థిరపరచుకుని తనకంటే ముందుగా దూతలను పంపెను. వారు వెళ్లి ఆయనకు బస సిద్ధము చేయవలెనని సమరయుల ఒక గ్రామములో ప్రవేశించిరి. కాని ఆయన యెరూషలేమునకు వెళ్ల నభిముఖుడైనందున వారు ఆయనను చేర్చుకొనలేదు. శిష్యులైన యాకోబును యోహానును అది చూచి, ప్రభువా, ప్రభువా, ఆకాశము నుండి అగ్ని దిగి వీరిని నాశనము చేయునట్లు మేమాజ్ఞాపించుట నీకిష్టమా అని అడగగా ఆయన వారి తట్టు తిరిగి వారిని గద్దించెను. అంతటా వారు మరి ఒక గ్రామమునకు వెళ్లిరి. వారు మార్గమున వెళ్ళుచుండగా ఒకడు, నీవెక్కడికి వెళ్లినను నీ వెంట వచ్చేదనని అతనితో చెప్పెను.
అందుకు యేసు, నక్కలకు బొరియలను ఆకాశపక్షులకు నివాసములను కలవు గాని మనిషి కుమారునికి తలవాల్చుకొనుటకాయనను స్థలము లేదని అతనితో చెప్పాను. ఆయన మరియొకనితో నా వెంట రమ్మని చెప్పాను. అతడు నేను వెళ్లి మొదట నా తండ్రిని పాతిపెట్టి వచ్చుటకు సెలవిమ్మని మనవి చేశాను. అందుకు ఆయన, మృతులు తమ మృతులను పాతిపెట్టుకొననిము, నీవు వెళ్లి దేవుని రాజ్యమును ప్రకటించుమని వానితో చెప్పాను. మరి ఒకడు, ప్రభువా, నీ వెంట వచ్చేదను గాని నా ఇంత నున్న వారి యొద్ద సెలవు తీసుకుని వచ్చుటకు మొదట నాకు సెలవిమ్మని అడగగా, యేసు నాగటి మీద చేయి పెట్టి వెనుక తట్టు చూసు వాడెవడునూ దేవుని రాజ్యమునకు పాత్రుడు కాడని వానితో చెప్పెను.